Hi, welcome to my channel, The Civil Engineer. This is your Madhusudhan. This video, intermediate supply examinations ko prepare avutunna students, alage improvement ki prepare avutunna students ku sambandhichi marks vishayamlo ye markulni consider chestaru anna danipai ee video meeku share chestunanu. Evaraina first time ga na channel chusinatlayite, please subscribe my channel. Now coming to the point, ee roju intermediate examinations sambandhichi supply students chala mandi fail ayina subjects anitni kuda enni subjects fail aithe aa subjects ni vale pair avutunnaru alage mari kontha mandi improvement kuda apply chestunnaru. So ippudu marks vishayamlo chala mandi comment box lo post chestunnaru maaku ye markulu consider chestaru latest ku vachina markla lekapothe mem pass ayina subject cancel chesi vachina markla ani rakarakala doubts ni raise chestunnaru. So ikkada oka clear ga meeru దాన్ని క్లారిటీగా చెప్తాను, ఒకసారి వినండి. క్లారిటీగా దాని గురించి వివరిస్తాను, ప్లీజ్ క్లారిఫై యువర్ డౌట్స్. ఒక ఉదాహరణకి ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ తీసుకున్నాడు అనుకోండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ అనేది లేదు. ఒకవేళ ఇంప్రూవ్మెంట్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే తను పాస్ అయిన సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా తను ఒకేసారి మొత్తం టోటల్గా ఫస్ట్ ఇయర్ మార్క్స్ కానీ లేదా టోటల్గా సెకండ్ ఇయర్ మార్క్స్ కానీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి తన పేరు అవుతాడు ఉండదు. అంటే ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ తనకు మార్క్స్ తక్కువ వచ్చాయి, అంటే తను పాస్ అయ్యాడు కానీ మార్క్స్ తక్కువ వచ్చాయి, అటువంటప్పుడు తనకి ఈ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు తను మొత్తం సెకండ్ ఇయర్ మొత్తం క్యాన్సిల్ చేసుకోవాలి, చేసుకొని సెకండ్ ఇయర్ టోటల్గా ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి ఎగ్జామ్ రాయొచ్చు ఒక ఛాన్స్. లేదంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం టోటల్గా 2 ఇయర్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి తను ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. This is for second years. Now coming to the first years. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో మన రెండు రకాలు ఉంటారు. ఒకటి కంప్లీట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. పాస్ అయిన స్టూడెంట్కి మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ అనేది ఉంటుంది. సో తను అన్నీ క్లియర్ అయిపోయాడు కాబట్టి తను ఇంకా ఏదైనా తన సబ్జెక్ట్స్లో పాస్ అయినప్పటికీ కూడా ఏదైనా సబ్జెక్ట్లో మార్కులు కానీ తక్కువ వచ్చినట్టయితే దానికి మాత్రమే ఇంప్రూవ్మెంట్కి వెళ్తాడు. అలా ఏవైనా ఇంప్రూవ్మెంట్కి వెళ్ళినప్పుడు వాడికి ఈ ఇంప్రూవ్మెంట్లో వాళ్ళొక్కరికి బెస్ట్ ఆఫ్ ది 2 ఎగ్జామ్స్లో మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అంటే ఉదాహరణకి మ్యాథమెటిక్స్ తను ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుందాం, తను ఓన్లీ మ్యాథ్స్కి మాత్రమే అప్లై చేస్తాడు. సో రెండోసారి రాసేటప్పుడు మొదటిసారి సపోజ్ 50 మార్క్స్ వచ్చాయి, రెండోసారి 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు రెండిట్లో ఎక్కువ 60 మార్క్స్ వచ్చాయి కాబట్టి 60 మార్క్స్ తీసుకుంటారు. లేదా మొదటిసారి 60 మార్క్స్ వచ్చి రెండోసారి 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు మొదటిసారి వచ్చిన 60 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో విచ్ ఎవర్ ఈజ్ బెస్ట్, ఏది ఎక్కువ మార్కులు వస్తే అది తీసుకుంటారు. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఫస్ట్ ఇయర్లో ఆల్ క్లియర్ అయ్యి ఏవైతే మార్కులు తక్కువ వచ్చాయో వాటికి ఇంప్రూవ్మెంట్కి అప్లై చేసిన స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక రెండవ రకం ఫస్ట్ ఇయర్లోనే కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయారు, ఒక సబ్జెక్టో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు, ఆ రెండు సబ్జెక్ట్స్ తప్పనిసరిగా సప్లైలో రాయాలి. వాటితో పాటు తనకి ఇంకేమైనా మార్క్స్ తక్కువ వచ్చాయి, పాస్ అయినప్పటికీ కూడా తక్కువ మార్కులు వచ్చాయి అనుకున్న సబ్జెక్ట్ని తను రాయాలనుకుంటున్నాడు, ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నాడు, అప్పుడు తను ఇంకో సబ్జెక్ట్ని కూడా రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి అందులో ఒక ఫిజిక్స్ అనే ఎగ్జామ్ ఉందనుకుందాం, ఫిజిక్స్ ఆల్రెడీ తను పాస్ అయ్యాడు కానీ తన మార్కులు తక్కువ వచ్చాయని మళ్ళీ అప్లై చేస్తున్నాడు. అప్లై చేసేటప్పుడు తను ఫెయిల్డ్ స్టూడెంట్ కాబట్టి తను రాసేటప్పుడు పాస్ అయిన సబ్జెక్ట్నే మళ్ళీ రాస్తున్నాడు కాబట్టి ఈ పాస్ అయిన సబ్జెక్ట్ మార్క్స్ని క్యాన్సిల్ చేసేస్తారు. చేసేసి ఇప్పుడు సప్లైలో రాసేటప్పుడు తనకి ఫిజిక్స్లో ఎన్ని మార్కులు వస్తే అదే కన్సిడర్ చేస్తారు. అంటే గతంలో ఫిజిక్స్ పాస్ అయినప్పటికీ కూడా తను క్యాన్సిల్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ కోసం రాస్తున్నాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్లో ఫిజిక్స్లో ఎన్ని మార్కులు వస్తే అన్ని ఉంటాయి. సపోజ్ గతంలో కన్నా ఫిజిక్స్ ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ ఉంచుతారు, గతంలో కన్నా ఫిజిక్స్ తక్కువ ఉంటే తక్కువ ఉంటాయి, అసలు ఫిజిక్స్ ఫెయిల్ అయిపోయినా కూడా ఫెయిల్ అయిందనే కన్సిడర్ చేస్తారు. సో ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రెండు రకాలకి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్. సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మాధుసూదన్. థ్యాంక్ యూ.